రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మెదక్ జిల్లా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు చేసుకుని కార్యకర్తలకు అందరికీ స్వీట్లు పంచి టపాసులు కాల్చి కొల్చారంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మకంతో 6 గ్యారంటీల హామీలను నమ్మి మాకు ఓట్లేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టుతున్న సందర్భంగా వారికి ఇచ్చిన హామీల పట్ల కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడగట్టి నమ్మకంతో ఉన్నాము, ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీ హామీలను తూచ తప్పకుండా పాటిస్తామని హామీ ఇస్తున్నారు. యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి నాతో పాటు వచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు మరియు దేవనగర్ శేఖర్ అన్న గారు, మా మండల కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, మహేశ్వర్ రెడ్డి, మధు, పేరు పేరున యూత్ కాంగ్రెస్ నాయకులు, మండల బాధ్యులు అండ్ మన విలేజ్ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున కొల్చారం మండల కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. ఒక నిర్బంధ సంఖ్యల నుంచి మనం విడుదలవుతున్నాము. ప్రజా సంక్షేమం అంటే ఏంటి అనేది గత రాజశేఖర రెడ్డి కాలం పాలనలో ఏ విధంగా చూసామో అదే పాలన ఈరోజు మనం ముందుకు రాబోతుంది. మనం ఏదైతే అనుకుందామో 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెట్టడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీని ద్వారా మనం ఇంతకు ముందు కంటే ఇప్పటి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ మనం కానీ బాధ్యతాయుతంగా మెదిలి సంక్షేమ ఫలాలు అందరికీ కూడా అన్ని వర్గాలకు అందే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక నుంచి మేము రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి కొంతమంది ముఖ్య నాయకులకే ఆహ్వానం ఉంది కాబట్టి వాళ్ళని వెళ్తున్నాం. అట్టి సంబరాన్ని ఈరోజు మేము ప్రజాప్రభుత్వం ఏర్పడుతున్నందుకు బాగా సంతోషంగా ఉన్నాం మన తెలంగాణ ప్రజలు. అదేవిధంగా ఈరోజు అనుకుల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి అదేవిధంగా వారితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. అందరికీ మా శుభాభినందనలు తెలుపుకుంటూ మన కొల్చారం మండలం కూడా చాలా మెజారిటీకి ప్రయత్నం చేశాము, కానీ కొంచెం తగ్గినందుకు బాధాకరంగా ఉంది. కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు చిన్నపిల్లలైనా చాలామంది కష్టంతో బాగా కష్టపడి అంతవరకు అందరికీ పేరు పేరైన ఊరు గ్రామ సమితిలో ఉన్న ప్రజానాయకులకు అందరికీ కూడా నాకు